ఇవాళ ప్రజల్లోకి వచ్చినప్పుడు ముందుకు రావాలి, ఇక్కడే ఉండవు, అక్కడ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి కిందటే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు సాయంత్రం జరిగినటువంటి గాయం నేపథ్యంలో ఆ గాయం సంబంధించినటువంటి వైద్యులు అప్పటికప్పుడు ప్రాథమిక చికిత్స నిర్వహించినప్పటికీ తనపైన పూర్తి స్థాయిలో వైద్య పరీక్ష నిర్వహించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య సేవలు ఏమైనా అందించాలన్న అంశం పైన నిర్ణయం తీసుకుని ఉన్నారు. కేసరపల్లి ఈ రోజు ఆ గాయం తగిలిన తర్వాత కూడా కేసరపల్లి వరకు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి విరామం ఇవ్వకుండా ఆ ప్రాథమిక చికిత్స చేసుకుని వెంటనే ఆ తర్వాత కూడా ఏదైతే చంద్రిక అదేవిధంగా ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కండ్రిగ నుండి గన్నవరం నియోజకవర్గంలో ప్రవేశించి రామవరంపాడు ప్రసాదంపాడు వెనికేపాడు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ బస్సు యాత్రను కొనసాగించారు. కేసరపల్లి వరకు కూడా బస్సు యాత్ర కొద్దిసేపటి కిందటి వరకు సుమారుగా 10:40 వరకు కూడా బస్సు యాత్ర సాగింది. బస్సు యాత్ర రాత్రి బస్సు ప్రాంతానికి చేరుకున్న వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అప్పటికే ముందుకు వచ్చినట్టు కొద్ది మంది ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరఫున ఉన్నటువంటి వైద్యులు ఉన్నారో ఖచ్చితంగా ఆసుపత్రికి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి వైద్య పరీక్షలు నిర్వహించి తదుపరి చికిత్స ప్రధానంగా ఎందుకంటే చాలా బలంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఆ గాయం అయింది. బలంగా ఆ రాయితో దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. కింద నుండి చాలా బలంగా ఇస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో వెంటనే అక్కడికక్కడే రాయి తగలగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎడమ కన్ను పైన ఆ భాగంలో దెబ్బ తగల్లో అక్కడ చర్మం చిట్లలో అదేవిధంగా రక్తస్రావం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆ గాయం తీవ్రత ఏ విధంగా ఉంది అన్నది వైద్య పరీక్ష నిర్వహించి పరిశీలించాల్సిన అవసరం ఉంది. అందుకోసమే వైద్యులు ఇచ్చినటువంటి ప్రాథమిక సూచనల మేరకు ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య పరీక్ష నిర్వహించిన తర్వాత వైద్యులు ఏం చెప్తారో ఏ విధంగా ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం ఇంకా స్టిచ్చెస్ ఎన్ని వేయాల్సిన అవసరం ఉందా ఏ విధంగా గాయం తీవ్రత ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ గాయం ఏ స్థాయిలో దాని ప్రభావం చూపిస్తుంది అన్న అంశానికి సంబంధించి వైద్యులు ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుని ఉన్నారు. సో ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఈ దాడి జరిగినప్పటి నుండి చాలా తీవ్రంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన దాడి జరిగిన తర్వాత చాలా నొప్పి చాలా తీవ్రంగా ఉంది. అప్పటి నుండి కూడా ప్రజల్లో అప్పటికే తన కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలకి మళ్ళీ ఎటువంటి అక్కడ ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకి అభివాదం చేయడం కోసం ఎలాంటి విరామం ఇవ్వకుండానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన యాత్రను కొనసాగించారు. సో ఈ నేపథ్యంలో యాత్ర ఈ రోజు షెడ్యూల్ పూర్తి అయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి కిందటే ప్రభుత్వ ఆసుపత్రికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. కొద్దిసేపు వచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడ ఆసుపత్రి వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్య పరీక్ష నిర్వహించిన తర్వాత ఏ విధంగా ఉంది గాయం తీవ్రత నిర్ణయం చూడొచ్చు. సాయంత్రం నుండి ఒక ఆందోళన సర్వత్రం నెలకొంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన దాడి జరిగిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ స్థాయిలో గాయం జరగడం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా అనేక పక్క రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు మంత్రులు రాజకీయ ప్రముఖులు కూడా ఆరా తీస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి, ఏ విధంగా ఆ గాయంతో కూడా ఏ విధంగా కొనసాగిస్తా ఉన్నారు బస్సు యాత్రను, ఏ విధంగా ఆ తీవ్రత జరిగింది, అసలు దాడి ఏ విధంగా జరిగి అన్ని అంశాలను కూడా ఆరా తీసినటువంటి అవుతుంది. సో ముఖ్యంగా అత్యంత ప్రాధాన్యమైన అంశం ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆరోగ్యం, ముఖ్యంగా ఈ గాయం ఎటువంటి
తీవ్రమైన అపాయమైన పరిస్థితి ఉంది, గాయం వల్ల ఎటువంటి ఇబ్బంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలుగుతుంది, వీటన్నిటిని పరిశీలించిన తర్వాత దాని ఆధారంగా వైద్యులు ఇచ్చే నివేదిక ఆధారంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యాచరణ కూడా ఉండబోతుంది. కాబట్టి దీనిపైన ఇప్పుడు వైద్యులు ఏం చెప్తారన్న పైన ఒక ఉత్కంఠ నెలకొంది. దాడి జరిగినప్పటి నుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎలా కొనసాగిస్తా ఉన్నారు, ఎందుకంటే అప్పటి నుండి కూడా చాలా ఇబ్బంది పడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్ యాత్రను కొనసాగించారు. గాయం జరిగిన తర్వాత కూడా దాదాపుగా 3.5 గంటల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర కొనసాగించారు. రాత్రి 10:30 గంటల వరకు కూడా అప్పటికప్పుడు ప్రాథమిక చికిత్స చేసుకున్నప్పటికీ కూడా ఎటువంటి విరామం తీసుకోకుండా ఎటువంటి విశ్రాంతి తీసుకోకుండానే కంటిన్యూ చేశారు. ఆ తర్వాత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ బస్సు సంబంధించిన టాపిక్ కి ఎవరైతే ఎదురు చూశారు, విజయనగరం నియోజకవర్గం ప్రజలు కానీ అటు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు కానీ వీటిలందరూ ఎదురు చూశారో వాళ్ళందరి దగ్గరికి వాళ్ళందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం కోసం అందరూ ఆరాధిస్తూ ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ప్రాంతంలో గాయం అయింది, కంటికి పైభాగం కావడం వల్ల దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి సమస్యలు ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉంది, కంటి వైద్య పరీక్షలు తక్షణమే అవసరం కాబట్టి వైద్యులు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఆసుపత్రికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. ఇప్పుడు ఆసుపత్రిలో వైద్యులు ప్రభుత్వ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆ గాయం తీవ్రత ఏ విధంగా ఉందో ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్ అవసరమవుతుందని నిర్ధారిస్తారు, స్టిచ్చెస్ ఏమైనా వేయాల్సిన అవసరం ఉందా, గాయం ఎంత లోతు వరకు గాయమైంది, ఈ అంశాలన్నింటినీ కూడా పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి వైద్యం అందించాలన్న అంశం పైన కూడా నిర్ణయిస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జరిగినటువంటి ఈ దాడి ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తుంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం పట్ల, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాయం పట్ల తీవ్రమైనటువంటి ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పరీక్షలు నిర్వహించిన తర్వాత అక్కడ వైద్యులు అక్షుణ్ణంగా పరిశీలించిన అక్కడ గాయం తీవ్రతో పాటు ఏ విధంగా ముఖ్యమంత్రికి ఇబ్బందిగా ఉంది, ఇటువంటి దాదాపుగా ఈ గత నెల 27వ తేదీ నుండి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు, ఎక్కడ ఏ ఆటంకం రాకుండా బస్సు యాత్ర కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి, విపరీతమైన ఎండలో ఎండ దెబ్బ ఒకవైపు ఉంది, ఎండల తీవ్రత వీటన్నిటిని భరించుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇవాళ విజయవాడకు వచ్చేసరికి అది గాయం ఎవరైతే రాజకీయ దురుద్దేశంతో దాడికి పరిస్థితి ఈ నేపథ్యంలో మరొక సీఎం వైఎస్ జగన్ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది, దానికి సంబంధించి కూడా మనం ఇప్పటివరకు మన రిపోర్టర్ సతీష్ ద్వారా మరింత సమాచారం తెలుసుకున్నాం. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వినాయక్ సిద్ధంగా ఉన్నారు. వినాయక్, ప్రధాని మోదీ కూడా ట్వీట్ చేశారు, జగన్ త్వరగా గాయం నుంచి కోలుకోవాలంటూ కూడా ఆకాంక్షించారు. పెద్ద ఎత్తున అటు జాతీయ నేతలు కానివ్వండి, అలాగే ఇతర రాష్ట్రాల ముఖ్య నేతలు కానీ కూడా ట్వీట్ చేస్తూ ఉన్నారు త్వరగా గాయం నుంచి కోలుకోవాలంటూ కూడా. పూర్తి సమాచారం ఏంటి వినాయక్? నిజంగా ఇది అనూహ్య సంఘటనగా మనం జరుపుకోవాలి. ఎందుకంటే గడిచిన 15 రోజులుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అపూర్వ స్వాగతం ప్రతి జిల్లాలో కూడా లభిస్తుంది. రోజు రోజుకి కూడా ప్రజాదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఒక కుట్ర పూరితంగా తెలుగుదేశం పార్టీ ఈ విధంగా దాడికి పాల్పడినట్లుగానే వైఎస్ఆర్సీపీ భావిస్తుంది. దీనికి సంబంధించి మనం చూస్తే కనుక మొదటి నుంచి కూడా విజయవాడ నగరంలో అడుగు పెట్టినప్పటి నుంచి కూడా ఏ విధంగా అయితే భారీ వర్షం వచ్చినప్పటికీ కూడా ఒక్కరు కూడా కదలకుండా, మహిళలు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా యువకులు కావచ్చు, యువత కావచ్చు, ఎవరైనా సరే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక కోసం భారీ వర్షాలు సైతం లెక్క చేయకుండా వారంతా కూడా వేచి చూస్తున్న సందర్భంలో ఇప్పటి అపూర్వ ఆదరణ లభిస్తుందని ఊహించలేని సందర్భంలో ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా విజయవాడ ఆశాగా చెప్పుకుంటున్న నేపథ్యంలోనే సెంట్రల్ నియోజకవర్గంలో ఈ జరగడం అనేది ఒక విధంగా తీవ్రంగా చెప్పాలంటే కనుక వైఎస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే మనం చూస్తే ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ జిల్లా ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. ఆయన ఎడమ తంతి పై భాగంలో పెద్ద ఎత్తున గాయం జరిగింది, దాదాపుగా 2-3 సెంటీమీటర్ల మేర ఆ గాయం ఉంటుందనేది కూడా ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రస్తుతం ఆయన పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఒకవైపున బ్రెయిన్ కి సంబంధించి అక్కడ సిటీ స్కాన్ చేయాల్సి ఉంటుంది, ఆ తర్వాత మరోవైపున కంటికి సంబంధించిన చికిత్సలు చేయాల్సి ఉంటుంది, మరోవైపున కంటి పై భాగంలో ఇక్కడ చిట్లు పడతాయా లేదా అని దానికి సంబంధించి అంటే వైద్య పరీక్షలు నిర్వహించిన కనుక ఇక్కడ కంటి వైద్య నిపుణులు, అదేవిధంగా వీరకు సంబంధించిన వైద్య నిపుణులు, అదేవిధంగా జనరల్ సర్జరీకి సంబంధించిన వైద్య నిపుణులు వీరంతా కూడా ప్రస్తుతం ఒక టీమ్ గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే
ముఖ్యమంత్రి గాయానికి సంబంధించిన తీవ్రత మీద పరికాసేపట్లోనే బులెటిన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది చాలా అనూహ్యమైన సంఘటన. ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ చేసిన కుట్రగానే వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మనం కొద్దిసేపటి క్రితం జల్లంపల్లి శ్రీనివాస్ ప్రత్యక్ష సాక్షి ఆయన కానీ అదేవిధంగా కేసీఆర్ నాని ఎవరైతే విజయవాడ ఎంపీగా ఉన్నారో తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలో కొద్ది నిర్ణయం కట్టించుకున్నారో ఆయన కూడా మాట్లాడిన విషయం ఎవరైతే ఇది పూర్తి స్థాయిలో ఒక కుట్రపూరితంగానే తెలుగుదేశం పార్టీ ఈ విధమైన దాడిని పాల్పినట్లు భావిస్తే సెంట్రల్ నియోజకవర్గంలో బొండా బొమ్మకు సంబంధించిన ఆగడాలు మొదటి నుంచి కూడా 2014-18 ఎమ్మెల్యేగా ఆయన చేసిన బిహేవియర్ కావచ్చు, ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, రౌడీజం కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత బొండా బొమ్మ కోపలతో ఈ విధంగా దాడి జరిగిందని కూడా ప్రాథమికంగా అందరూ నిర్ధారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ముఖ్యమంత్రికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. మరోవైపున ఈ ఏదైతే ఈ దాడి జరిగిందో దానికి సంబంధించి ప్రధానమంత్రి మోడీ కూడా ట్వీట్ చేయడం జరిగింది. త్వరగా కోలుకుని మళ్ళీ ప్రజాక్షేత్రంలో ఆయన పూర్తి స్థాయిలో బస్సు యాత్ర కొనసాగించాలనేది ఆయన ఆకాంక్షిస్తూ ఈ విధమైన ట్వీట్ చేశారు. మరోవైపున జాతీయ స్థాయిలో కూడా వాళ్ళు పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, వివిధ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, వారంతా కూడా సంఘీభావం ప్రకటిస్తారు. ఏ రోజు కూడా ముఖ్యమంత్రి ప్రజాక్షేత్రంలో ఉన్నంతసేపు కూడా ప్రజల మధ్యనే గడపడం అనేది ఆయన గానమైంది. ముఖ్యంగా ప్రజలను చూసిన తర్వాత ఆయనకు ఉప్పొంగి ఉత్సాహంతో ఈరోజు ఏదైతే చేనేత కార్మికులతో మాట్లాడిన సందర్భంలో ముఖాముఖి సంగీర్ణించిన సందర్భంలో కూడా ఏ విధంగా చేనేత కార్మికులకి మరింత మేలు చేయాలి, ప్రజలుగా మరింత మేలు చేయాలి, ఒక ప్రభుత్వ పాలకుడుగా ప్రజలకు మేలు చేసేవారు ఉండాలనేది ఆయన ఆకాంక్ష. మొదటి నుంచి కూడా 2019 ముందు ఆయన చేసిన పాదయాత్రలో కూడా ఇదే విధంగా ప్రజలతోటి మమేకమయ్యారు. ఆ తర్వాత మనం చూస్తే కనుక అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 4 సంవత్సరాల 11 నెలల కాలంలో కూడా నేరుగా డీబీడీ ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించారంటే ఒక ప్రభుత్వ పాలకుడు ఏ విధంగా ఉండాలనే దానికి ఆయన ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే అంతకంతగా ఆయనకి పెరుగుతున్న గ్రాఫ్ కావచ్చు, మరోవైపున ఇటీవల కాలంలో వచ్చిన 60 పైగా సర్వేలు కావచ్చు, ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వస్తాయనేది సర్వేలు రావడం కానీ ఆయన ప్రతిసారి Y0 175 అంటూ చేస్తున్న వ్యాఖ్యలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత ప్రతి జిల్లాలో కూడా ఎండలు సైతం లెక్క చేయకుండా ప్రజలు రావడం, మరోవైపున భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిన్న గుంటూరు జిల్లాలో కానీ ఈరోజు విజయవాడలో కానీ ఈ విధంగా ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతుండటంతో ఎక్కడ 175 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ గతంలో 2019 151 సీట్లు సాధించి దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక ప్రాంతీయ పార్టీ ఇంతటి ఘనాదరణ పొందిన నేపథ్యంలో ఇప్పుడు అంతకు మించిన మెజారిటీ వస్తే కనుక గల్లంత అవుతాయి, మా ఆశలు సజీవంగా గల్లంత అవుతాయి, ఎప్పటికీ కూడా కోలికని దెబ్బపడుతున్న ఒక కుట్రలతోటి ఈ విధంగా